హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ సుమా. ఈరోజు మనం ప్రథమ పూజ్యులు గణేశులు అంటారు కదా, ఆయనకి ఎంతో ప్రీతికరమైన లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ గణేశునికి ప్రీతికరమైన లడ్డు ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, నేమ్ ఫర్ ఎవ్రీవన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. బూందీ లడ్డుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ శనగపిండి. 1 కప్ శనగపిండి తీసుకుంటే 2 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్కి 2 కప్ షుగర్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ పోసి షుగర్ కరిగించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు శనగపిండిలో 1 చిటికెడు సాల్ట్, 1 చిటికెడు బేకింగ్ సోడా వేసి వాటర్ పోసి జారుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిలో నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇలా జారుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని బూందీగా వేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుని ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి వంటలు. చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకునేందుకు ఇలా వేయగానే బూంది పైకి తేలి రావాలి, ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు ఇటువంటి గరిట సహాయంతో బూంది వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ విధంగా బాగా నిండుగా బూందీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బూందీని ఎక్కువగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించకూడదు, కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. మెత్తగా ఉండాలి బూందీ లడ్డు కోసం కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని తీసి మనం ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది క్రిస్పీగా ఉండకూడదు బూందీ, మెత్తగా ఉండాలి. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి బూందీని. ఇలా పట్టుకున్న బూందీని ఇప్పుడు మనం చేతి సాయంతో బాగా మెత్తగా నలుపుకుందాము. ఇందులో కొంచెం 1/2 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా చేతి సాయంతో మెత్తగా పిసుక్కోవాలి. 1 ఎడల్పు డీసు లాంటిది తీసుకొని అందులో పోసుకొని బాగా మెత్తగా పిసుక్కోవాలి. చూస్తున్నారు కదా, బూందీని ఇలా
మెత్తగా నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ చూద్దాము. చూస్తున్నారు కదా, 1 కప్కి 2 కప్స్ షుగర్ తీసుకొని అందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాకం లైట్గా తీగ పాకం ఇలా రావాలన్నమాట. పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకంలోకి ముందుగా నలిపి ఉంచుకున్న బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పాకంలోకి బూందీని కలుపుకొని కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలి. పట్టుకుంటే కాలుతుంది కదా, కొంచెం వేచి కొంచెం చల్లారనివ్వాలి. వేడి వేడిగా బూందీ లడ్డు తయారు చేయలేం కదా, అందుకోసం కాస్త చల్లారనిచ్చి చేతికి కాస్త నూనె ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా రాసుకొని కొంచెం తీసుకొని బూందీ ప్రిపేర్ చేయాలి. ఆయిల్కి బదులు ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నాను. ఇలా చేతికి నూనె నెయ్యి పూసుకొని ఇలా లడ్డుని బాగా గట్టిగా ఒత్తుకుంటూ తయారు చేసుకోవాలి. సో లడ్డు తయారైంది కదా, నేను ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ అలాగే బాదం పప్పు గార్నిష్ కోసం ఇలా పెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్, అంతే, ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ బూందీ లడ్డు తయారైపోయింది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ వన్స్ అగైన్, బాయ్.